Hi, hello, namaste. Welcome to Joy and Joy 24/7 YouTube channel. It's me, your Akshita Mudiraj. After 2020, this is our first video in 2021. At 2020, ante chala gandaragolanga chala inta ante daridranga jarigipoyindi kada. Ee 2021 anna manandarki enno manchi anubhutulato manchiga jarigalani korukuntu. Let's start the video. ఎప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ గురించి వాళ్ళ టాపిక్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళ కెరియర్, ఎర్లీ లైఫ్ ఇవన్నీ గురించి చెప్తా కదా. బట్ 2021లో ద గ్రేటెస్ట్ షైనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియాలో ఒక పర్సన్ ఉన్నారు. మరి ఆ పర్సన్ ఎవరనుకుంటున్నారు తెలుసా మీకు? ఎస్, ఏఆర్ రెహమాన్, అల్లార్కా రెహమాన్. 9 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు కీబోర్డ్ ప్లేయర్ అనమాట. కీబోర్డ్ వాళ్ళ నాన్నగారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి తను ఒక కీబోర్డ్ ప్లేయింగ్ నేర్చుకున్నారు తన నాన్నగారి దగ్గరనే. సో తను 10 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు తన నాన్నగారు చనిపోయారనమాట. అల్లార్కా రెహమాన్ అనే పేరు పెట్టారు. ఈరోజు ఆ పేరు ఒక బ్రాండ్ అయ్యింది. ఎట్లా అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అంటే వినసొంపుగా ఉంటాయి. ఓకే, ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు యాక్చువల్గా. మరి తన కెరియర్ ఏంటి, అసలు తన స్కూలింగ్ ఎక్కడ చేసిర్రు అంటే శేషాద్రి బాల విద్యాభవన్ తమిళనాడులో చేసిండ్రు. సో తను ఒక పువర్ స్టూడెంట్, అంటే స్టడీస్లో చాలా పువర్, ఎప్పుడైనా కూడా తను ఫెయిల్ అవుతూ ఉండే అనమాట. ఎగ్జామ్స్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళ మదర్ ఏం చేసిరంటే ఒక సెకండ్ ఇయర్ ఒక హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత ఒక మ్యూజిక్ కాంపిటీషన్ వచ్చిందనమాట. అంటే స్కూల్ తరఫున కాలేజెస్ తరఫున వెళ్తారు కదా. సో అలా తన మ్యూజిక్ టాలెంట్ కోసం ఒక టాలెంట్ ఒక మ్యూజిక్ హంట్ జరిగింది. సో తన ఆ టాలెంట్ ఆ షోలో ఏదైతే ఉందో తన కీబోర్డ్ ప్లేయర్గా తను కీబోర్డ్ ప్లేయింగ్ చేసిరు. తర్వాత దానిలో అవార్డు గెలుచుకోవడం జరిగింది, అంటే ప్రైజ్ రావడం జరిగింది. సో ప్రైజ్ రావడంతో తన మదర్ తన చదువులోకి వద్దు నాన్న నీకే టాలెంట్ ఉందో అలాకి వెళ్ళు అని చెప్పిన తర్వాత తను కీబోర్డ్ ప్లేయింగ్ ప్లేయర్ కదా ఆల్రెడీ, అప్పటి నుంచి తను గిటార్ నేర్చుకోవడం కానీ ఇంకా డ్రమ్స్ వాయించడం కానీ ఇలాంటి ఎన్నో ఒక మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్తో తను నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గల కారణం వాళ్ళ అమ్మగారు. సో మరి ఏఆర్ రెహమాన్ గారికి వైఫ్ ఉన్నారు, తన పేరు సైరా బాను. తనకి 3 పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఉండే ప్రస్తుతం మాత్రం తమిళనాడులోనే. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తను మ్యూజిక్ అందించడం జరుగుతుంది. మన ఏఆర్ రెహమాన్ ఈజ్ ప్రొఫెషనలీ ఏ సింగర్, కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వోకలిస్ట్ కూడా అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా. మ్యూజిక్ డైరెక్టర్ని యూష్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వస్తారు కదా, మరి ఎవరు అంటున్నారు? ఎస్, ఇలయరాజా అండ్ మొహమ్మద్ రఫీ. అంటే ఓకే, ఏఆర్ రెహమాన్ గారికి చాలా ఇష్టం అండ్ ఫేవరెట్ డైరెక్టర్స్ కూడా. మరి అవార్డ్స్ వచ్చేసే ఉంటాయి కదా, అవార్డ్స్ ఏమనుకుంటున్నారు అంటే 7 నేషనల్ ఫిలిం అవార్డ్స్, 2 గ్రామరీ అకాడమిక్ అవార్డ్స్ అండ్ 15 ఫిలింఫేర్ అవార్డ్స్, 17 ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్. ఓకే, 2010లో ఒక గొప్ప ఒక ఉన్నతమైన ద హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ కూడా అందుకున్న వ్యక్తి ఎవరంటే ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారికి ఓకే మరి ఎన్నో బర్త్డేస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టాటా, సీ యూ, బాయ్ బాయ్. ఓకే, అంతకుముందు మీరు మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. మరి నోటిఫికేషన్స్ మా ఛానల్ నుండి మీకు అందుతాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.